అర్జున్ రెడ్డికి రోజు రోజుకు సెలబ్రిటీల నుండి మద్దతు పెరిగిపోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు అంతా సినిమా చూసి 4-5 ట్వీట్లతో పొగుడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే 2 కోట్లతో తీసిన ఈ సినిమా 40 కోట్ల దాకా కొల్లగొట్టబోతుంది. అయితే అంతమంది ఆదరిస్తున్న ఈ బోల్డ్ ఫిలింలో కొన్ని సీన్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ రచ్చగా మారి ఫ్రీ పబ్లిసిటీ తెస్తున్నాయి. అర్జున్ రెడ్డి క్యారెక్టర్లోని ఆ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ వల్లే ఆడియన్స్కి అతను అంతగా కనెక్ట్ అయిపోయాడన్నది నోట్ చేయవలసిన పాయింట్. లవ్లో ఫెయిల్ అయిన అతను ఫిజికల్ నీడ్స్ కోసం వేరే వాళ్ళని తెచ్చుకోవడం, నడి రోడ్లో పాయింట్లో ఐస్ వేసుకోవడం, హీరోయిన్తో రోజుల తరబడి నెలల తరబడి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం, ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లోనే ఉన్నాయి. కాకపోతే అవి పక్కా కమర్షియల్ ఫార్మాట్కే అంకితం. పైగా వాటిని సింబాలిక్గా చూపిస్తారు, లేదంటే స్కిన్ షోలో మేకప్ చేస్తారు. కానీ క్యారెక్టర్ని యాస్టీస్గా చూపించి దాన్ని మాటల్లో కూడా చెప్పించడం అర్జున్ రెడ్డికి మెయిన్ ప్లేస్గా మారింది. అలాంటి సీన్స్ని అమ్మాయిలు అబ్బాయిలు మాస్ క్లాస్ అని తేడా లేకుండా అంత ఆదరించడానికి కారణం అది నిత్యం చాలామంది జీవితాల్లో ఏదో రకంగా కనెక్ట్ అయి ఉంటాయి. యూత్లో ఎంతమంది అలాంటి వాటిని చేయకుండా చూడకుండా ఉంటారు అంటే వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా సింగిల్ డిజిట్లో ఉంటుంది. వాటినే ఒరిజినల్గా తెరపై చూపించడంతో అంతా హీరో క్యారెక్టర్లో ట్రావెల్ అవుతున్నారు, అంతగా మెచ్చుకుంటున్నారు. ఇక లిప్ కిస్ సీన్. నిజానికి అర్జున్ రెడ్డి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడిన ఎలిమెంట్ ఈ సీన్. ప్రీతిని తన లవర్గా కాకుండా వైఫ్గా ఫిక్స్ అవుతాడు, అందుకే ఆ పిచ్చి ప్రేమలో పడి ఆ పెయిన్ అనుభవిస్తాడు. అది మన హార్ట్కు టచ్ అవుతుంది. అదే మామూలుగా మాటలతో ఐ లవ్ యూ అంటే ఒక రెగ్యులర్ జోనర్ సినిమాగా మారిపోయేది అర్జున్ రెడ్డి. సెలబ్రిటీలు సైతం అర్జున్ రెడ్డిని ఒక మంచి సినిమా అని పొగట్టడానికి కారణాలు ఇవే. ఇక లవ్ ఫెయిల్యూర్ పెయిన్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి టానిక్ ఈ సినిమా. లవ్తోనే లైఫ్ అంతా ఆగిపోదని చెప్తుంది. కాకపోతే దాన్ని డైరెక్ట్గా చెప్పించి ఆడియన్స్కి బోర్ కొట్టించకుండా అర్థం చేసుకోమని వదిలేశారంతే. మన లైఫ్లో జరిగిన ఎన్నో సీక్రెట్ ఇన్సిడెంట్స్ని తెరపై కళాత్మకంగా చిత్రీకరించాడు డైరెక్టర్. సినిమా మొత్తం చూశాక అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయకపోతే అలాంటి వాళ్లకు ఏదో మెంటల్ డిఫెక్ట్ ఉన్నట్టే. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మన జీవితాల్లో లేదా మన ఫ్రెండ్స్ జీవితాల్లో మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తాలూకు అనుభూతులు ఒక్కసారి గుర్తొస్తాయి. అదే అర్జున్ రెడ్డిలోని మ్యాజిక్. ఈ సినిమాని విమర్శించడం అంటే వాళ్ళను వాళ్ళు రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకున్నట్టే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.